బుజ్జీ నా పండ్లు మస్తు నొస్తున్నాయి, డాక్టర్ దగ్గరికి పోతా పండ్లు వీకేపించుకుంటా. 5000 అయితే అంట పండ్లు వీకాయని, ఇంకే పోయొస్తా డాక్టర్ దగ్గరికి. ఎంత పిచ్చని ఉన్నా బావా, 5000 ఖర్చు పెట్టుకుంటావా? రేపు ఒక్కరోజు వంట చేయకు అవే ఊడిపోతాయి. బుజ్జీ మనము దావత్కి వచ్చినాం కదా, ఈడ అందరున్నారు, మనము గా చెట్టు సాటుకోదాం నడు. వామో నువ్వేమైనా చేస్తే? నేనేం చేయ బుజ్జి నడు. ఏం చేయకుండా గాడికి ఎందుకు గీనే సావు? బావా బావా నీకు ఒకటి చెప్పాలి. ఎప్పటికి ఒకటి చెప్పాలి, ఒకటి చెప్పాలి అంటావు, చెప్పిసావు ఏంటిదో? నేను మార్కెట్ పోయి కూరగాయలు దానికి చాలా కష్టం అవుతుంది, నాకు ఒక బైక్ ఇప్పియు. నీకు తెలివి ఉన్నదా ఇంతనన్నా? దేవుడు నీకు కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? ఒక కాల్ బ్రేక్ అయ్యానికి, ఒక కాల్ గేర్ అయ్యానికి. హలో, నమస్కారం డాక్టర్ సాబ్, నేను రాజేష్ని మాట్లాడుతున్నా. ఆ చెప్పు. మా తమ్మునికి కడుపు నొస్తుందని మీ దవాఖానకు వస్తే ఆపరేషన్ చేయాలన్నారట. ఆపరేషన్ చేసేటప్పుడు 30000 అయితే అన్నారట. ఆపరేషన్ చేసినాక 32000 అయితే అన్నారట. ఎందుకు? ఆవు తీసుకున్నా తీసుకున్నా, పెట్టాయి ఫోన్ పెట్టాయి పెట్టాయి పెట్టాయి. 30000 అయితే 32000 ఎందుకు తీసుకున్నావు? వాని కడుపులా కత్తెరలు పోయినాయి, ఆ కత్తెరల పైసలు మీ తాతిస్తాడా? బావా బావా, నాకు పక్కింటో కుక్క కాసింది బావా, మస్తు భయం అయింది బావా. అవునా? జలుండు. హలో, అరే నీ కుక్క నా భార్య గర్చిందంట, నా భార్య మస్తు భయపడ్డదంట, నీకు దండం పెడతారా కుక్క నాకు తెచ్చి? ఏమైంది బావా, పరిశాలా కూర్చున్నావు? పానము హుషారు లేదు బుజ్జి, పానమంతా సుస్తు సుస్తున్నది, ఎట్లెట్లో అవుతున్నది, చక్కెర వచ్చినట్లు అవుతున్నది. అవునా? నేను షాపింగ్ తీసుకోవాలి, పాన్ షర్ట్ ఇప్పిద్దాం అనుకున్నా. అవునా? నేను మజాక్ చేసిన నడు, పోదాం పోదాం. నేను కూడా మజాక్ చేసిన, లేచి వంట చేయిపో.